పంటకి అగ్గి తెగులు మెడవెరుపు తెగులు వస్తే అక్క మారేడు పత్ర కషాయం కొట్టుకుంటే తగ్గిపోతుంది అక్క అది ఏ విధంగా తయారు చేయాలక్క కషాయం చేసి చూపిస్తాం పదన్నమ్మ మారేడు పత్ర కషాయం తయారీకి కావాల్సిన వస్తువులు మారేడు ఆకులు 5 కేజీలు నీళ్లు 10 లీటర్లు సబ్బు పొడి 100 గ్రాములు ముందుగా మారేడు ఆకులను మెత్తగా దంచుకోవాలి ఆకును మెత్తగా అలుపుకున్నాం కదమ్మా తర్వాత పొయ్యి అంటించుకొని కుండ పెట్టుకుందాం ఇప్పుడు కుండ పెట్టుకున్నాం కదా దీంట్లో 10 లీటర్ల నీళ్లు పోసుకుందాం ఇప్పుడు నీళ్లు పోసుకున్నాం కదమ్మా తర్వాత మెత్తగా అలుపిన ఆకును నీళ్ళలో వేసుకుందాం తర్వాత మూత పెట్టుకొని అరగంట సేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికేటప్పుడు కట్ట తీసుకొని 3 సార్లు కలుపుకుంటూ ఉండాలి అరగంట సేపు ఉడికింది కదక్క కింద దించుకొని చల్లార్చుకుందాం ఈ కషాయాన్ని ఎలా వాడుకోవాలమ్మా చల్లారిన కషాయాన్ని పలచని గుడ్డతో వడబోసుకోవాలి తరువాత ఈ కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి పిచికారీ చేసే ముందు 100 గ్రాముల సబ్బు పొడి కలుపుకోవాలి ఇలా సబ్బు పొడి కలుపుకోవడం వలన పిచికారీ చేసిన కషాయము జారిపోకుండా మొక్కకు అంటుకొని ఉంటుంది ఈ కషాయాన్ని ఉదయం గాని సాయంత్రం గాని పిచికారీ చేసుకోవాలి ఈ కషాయం వాడకూడదు వల్ల ఉపయోగం ఏంటక్క ఈ మారేడు పత్రంలో ఉండే ఎన్నో ఆల్కలైల వలన తెగులు నియంత్రణలో ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ కషాయం ఎంత పొలానికి సరిపోతుందమ్మా ఈ కషాయం ఒక ఎకరా పొలానికి మాత్రమే సరిపోతుంది అక్క ఈ కషాయం ఎంత కాలం నిల్వ ఉంటుందక్క ఈ కషాయం నిల్వ ఉండదక్క తయారు చేసుకున్న రోజు పంటపై పిచికారీ చేసుకోవాలి ఈ కషాయాన్ని ఎన్నిసార్లు పిచికారీ చేస్తారక్క ఈ కషాయాన్ని పంట దశను బట్టి 1 2 సార్లు పిచికారీ చేసుకోవాలి ఈ కషాయాన్ని మా పంట పొలాల్లో పిచికారీ చేసుకుంటాం అక్క ఈ కషాయం చేసి చూపించినందుకు ధన్యవాదాలక్క ధన్యవాదాలమ్మా